హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే సంయుక్తాక్షర్ ఒత్తులు. ఈ ఒత్తులు అనేది ఎలా రాసుకోవాలి, ఎలా రాయాలి అక్షరానికి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒత్తులు, ఈ ఒత్తులు వచ్చేసరికి మనము వ్యంజనికి రాసే వాటిని ఒత్తులు అంటారు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో క్లియర్ గా చెప్పున్నాను. అచ్చులకి రాసే వాటిని మాత్ర అంటారు. మాత్రాలను బట్టి మనం గుణింతాలు రాస్తాము. అలాగే ఒత్తుల్ని మనం పదాలుగా సెంటెన్సెస్ గా రాసుకోవడానికి వ్యంజనికి రాసే వాటిని ఒత్తులు అంటారు. ఒత్తుల్ని గుర్తులు అని కూడా అంటారు. ఈ ఒత్తుల్ని ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒత్తుల్ని ఈజీగా రాసుకోవడానికి నేను చాలా సింపుల్ టెక్నిక్స్ రెండు చెప్తాను. ఆ టెక్నిక్స్ తోటి చాలా సింపుల్ గా ఎవరైనా కూడా రాసేసేయచ్చు. ఫస్ట్ వన్, పాయి వాలే అక్షర్. సెకండ్ వన్, బే పాయి వాలే అక్షర్. అంటే ఏంటి? పాయి వాలే అక్షర్ అంటే నిలువు గీత ఉన్న అక్షరాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పాయి వాలే అక్షర్ క, ఇవన్నీ నిలువు గీతనవి క. అలాగే గ అంటే అక్షరాన్ని రాసేటప్పుడు మనము ఇప్పుడు గానే ఉంది, ఇక్కడ నిలువు గీత ఉంది. పాయి వాలే అక్షర్ అంటే ఏంటి? నిలువు గీత ఉన్న అక్షరాలని పాయి వాలే అక్షర్ అంటారు. అదే నిలువు గీత చ, ఇది నిలువు గీతుంది. ఇక్కడ ఇది ఒత్తు చ వచ్చేసరికి ఎలా ఉంది? బే పాయి వాలే అక్షర్. బే పాయి వాలే అక్షర్ అంటే ఏంటి? నిలువు గీత లేనిది. అంటే చూడండి, ఇవన్నీ కా అనేది ఎలా ఉంది? ఇక్కడ నిలువు గీత మీద డిపెండ్ అయ్యి అక్షరం రాసాం. ఇది వచ్చేసరికి నిలువు గీత లేని అక్షరాలు అనమాట చ. అలాగే ఫస్ట్ పాయి వాళ్ళ అక్షరాన్ని తీసుకోవాలి. అలాగే జ టాటా కూడా బేపాయి వాళ్ళ అక్షర్, ఢా బేపాయి వాళ్ళ అక్షర్. అలాగే అనా పాయి వాళ్ళ అక్షర్, తా పాయి వాళ్ళ అక్షర్, థా ఇవన్నీ నేను ఇక్కడ రెడ్ లైన్ లో వేసినవన్నీ పాయి వాళ్ళ అక్షర్. నా పా ఫ బా భ మా య ల వ. నెక్స్ట్ వన్, షే ష స. ఓకేనా? నెక్స్ట్ క్ష. ఈ త్రాకి జ్ఞాకి కూడా ఒత్తులు లేవు. ఇప్పుడు పాయి వాళ్ళ అక్షర్ మనం తెలుసుకున్నాం కదా. అలాగే బేపాయి వాళ్ళ అక్షర్, బేపాయి వాళ్ళ అక్షర్ వచ్చరికి చ ట ట. ఈ అక్షరాలన్నీ మనము చాలా ఈజీగా రాసుకోవచ్చు ఒత్తుల్ని. ఇప్పుడు ఫస్ట్ మనము ఒత్తుల్ని ఎలా రాసుకోవాలో చూసేద్దాం. ఒత్తుల్ని రాసుకుందాం. పాయి వాళ్ళ అక్షరంకి కడిపాయి నికాల్నేసే ఆదా అక్షర్ బంతా హై ఉసీసే సంయుక్త అక్షర్ బంజాతా హై. అంటే ఇలా నిలువుగీతున్న అక్షరాలకి నిలువుగీత కనుక తీసేసినట్లయితే మనకి ఒత్తు అనేది రెడీ అవుతుంది. ఆదా అక్షర్ అప్పుడు సగం అక్షరమే అవుతుంది. ఆ సగం అక్షరాన్ని ఒత్తుగా రాయాలి. ఇప్పుడు కావొత్తు చూద్దాం. కావొత్తు వచ్చరికి ఇది కాకి కావొత్తు, ఒత్తు కా. ఒత్తు కావసరికి ఇక్కడ నిలువుగీతని తీసేశాము. గా ఒత్తు. నెక్స్ట్ ఒత్తు ఘా. నెక్స్ట్ చాకి. నెక్స్ట్ వన్ జా. నెక్స్ట్ ఒత్తు జా. అనా ప్రతి నిలువుగీత ఉన్న అక్షరానికి నిలువుగీత తీసేస్తే అది సగమక్షరం అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఒత్తుగా రాసుకుంటాము. నెక్స్ట్ త. తా అనేది ఇంకొక మామూలుగా రెండు అక్షరాలుగా వచ్చినప్పుడు త. ఎలా అంటే
సపోజ్ కుత్త పప్త ఇలాంటి వచ్చినప్పుడు ఈ తా ఏమవుతుందంటే జస్ట్ ఇలా గీతగా కూడా మనకి ఒత్తుకి ఇలా గీతగా కూడా మారుతుంది. నెక్స్ట్ ఒత్తు థా, ఒత్తు థా. సెకండ్ ద, నా నా. నిలువుగీత తీసేశాం. నా. నెక్స్ట్ పా. ఫావత్తు, ఫావత్తుకు ఏమో ఎలా రాస్తాము, ఇక్కడ ఉన్న నిలువుగీతని తీసేస్తామన్నమాట. మధ్యలో నిలువుగీత తీసేస్తే అక్షరం రాదు కాబట్టి ఇలాగా ఇక్కడ నిలువుగీత కాని ఫాని ఇలాగే రాశాం. గమనించినట్లయితే అర్థమవుతుంది. ఫా. నెక్స్ట్ బా. నెక్స్ట్ ఒత్తు బా. మా. మా. నెక్స్ట్ వన్ యావత్తు. యావత్తు నిలువుగీత తీసేస్తాం. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఒత్తులు రాసేయచ్చు. యా. నెక్స్ట్ లా. లా. వా. వావత్తు బావత్తు కొద్దిగా ఒకటిగానే ఉంటాయి. బాకేమో మధ్యలో గీత వస్తుంది, వాకేమో గీత రాదు, అంతే. వా. షే నిలువుగీత తీసేశాం. నెక్స్ట్ వన్ షా. సా. నెక్స్ట్ అక్ష. అక్ష ఇక్కడ కూడా నిలువుగీత తీసేశాం. చూసారు కదా, పాయి వాలే అక్షరంకి కడీ పాయి నికాల్ నేసే. ఈ నిలువుగా ఉన్న గీతను తీసేయడం వల్ల అక్షరము సగం రూపంగా మారుతుంది, దాంతో సంయుక్తాక్షర్ని మనము ఒత్తుల్ని రాస్తాము. ఒత్తులని చూసారు కదా, పాయి వాలే అక్షరంకు, అక్షరంకి కడీ పాయి నికాల్ నేసే, ఆధా అక్షర్ బంతా హై, ఉసీసే సంయుక్తాక్షర్ బన్ జాతా హై. ఈ విధంగా మనము ఒత్తులు, పాయి వాలే అక్షర ఒత్తుల్ని తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బే పాయి వాలే అక్షరం కే నీచే హలంత్ లగానేసే ఆధా అక్షర్ హో జాతా హై. ఆధా ఉచ్చారణ్ అంటే బే పాయి వాలే అక్షరం అంటే ఏంటి, మనం ముందు మనం ఇక్కడ సంయుక్త అక్షరం రాసినప్పుడు చూసాం, బే పాయి వాలే అక్షర్ అంటే నిలువుగీత లేని అక్షరాలు ఇలాంటివన్నీ. షా టా. నెక్స్ట్ హా. ఈ అక్షరాలని అంటే ఢా డా, ఈ అక్షరాలని నీచే హలంత్. హలంత్ అంటే మనం తెలుసుకునే ఉన్నాం, హలంత్ గురించి తెలుసు కదా. ఇప్పుడు నేను ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మిగిలిన కొన్ని అక్షరాలకి మనము ఒత్తులు ఎలా రాయాలి. మిగిలిన ఏ అక్షరాలు, ఇవన్నీ బేపాయి వాలే లెటర్స్. బేపాయి వాలే అక్షరం కే నీచే హలంత్ లగానేసే హలంత్. హలంత్ అంటే ఇలా. హలంత్ అనేది మనము స్వర నేర్చుకునేటప్పుడు, వర్ణమాల నేర్చుకునేటప్పుడు మనం హలంత్ గురించి కూడా తెలుసుకున్నాము. హలంత్ లగానేసే ఆధా అక్షర్ హో జాతా హై అంటే ఆధా ఉచ్చరణ్, మనం పలికేటప్పుడు సగం అక్షరమే పలకటాన్నే ఒత్తులు అంటారు. అలా ఆధా ఉచ్చారణ్ హో జాతా హై. ఇప్పుడు చావొత్తు తెలుసుకుందాం. చావొత్తు అంటే ఏంటి, ఇక్కడ చాకి మనం సేమ్ లెటర్ ని రాస్తాము చా, బట్ ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఇలా హలంత్ ఇస్తాము. అలాగే టా. నెక్స్ట్ టా ఒత్తు టా. ఢా మామూలు ఢా. నెక్స్ట్ ఒత్తు ఢా. నెక్స్ట్ దా. నెక్స్ట్ వన్ హా. హా వీటిల్లో మనము బేపాయి వాళ్ళ అక్షర ఎలా ఒత్తులు రాయాలో తెలుసుకున్నాము. ఇంకా మనకు ఒక లెటర్ మిగిలింది, ఆ లెటర్ ఏంటి అంటే రా. ఈ రా యొక్క ఒత్తు అనేది ఎలా రాయాలో చూద్దాం. రా యొక్క ఉచ్చారణ్ మూడు రకాలుగా ఉంటుంది.
అంటే రా యొక్క ఒత్తు మనకి పదం పలికేటప్పుడు ఒక్కొక్కసారి అక్షరాన్ని మనము కొన్ని పదాలు పలుకుతూ ఉంటాం. ఇప్పుడు వర్షన్ ఉంది, అప్పుడు మనం అక్షరానికి ముందు ఒత్తు పలికితే ఒక రకంగా ఉంటుంది. అదే ఇప్పుడు క్రమ్, నెక్స్ట్ అలాగే ధ్రువ్, ప్రసాద్, అట్లా ఒక్కొక్క అక్షరాన్ని బట్టి మనకి రా యొక్క ఉచ్చారణ అనేది మూడు రకాలుగా మారుతుంది. ఇప్పుడు వీటి యొక్క మూడు రకాల గుర్తులు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇది, సెకండ్ గుర్తు అక్షరానికి ఇలా ఇస్తాం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసరికి ఈ విధంగా ఇస్తాం. నేను రా గురించి చాలా పూర్తి వివరంతో ఒక వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అది చూసినట్లయితే రా గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా మరలా ఒక్కసారి క్లియర్ గానే చెప్తాను. శబ్దుక్మే రా కా ఉచ్చారన్ అక్షర్ సే పహలే హోనే పర్ అక్షర్ కే రూప్ కే, ఈ విధంగా ఈ రూప్ మే కే రూప్ మే లికా జాతా హై. శబ్ద మే రా కా ఉచ్చారన్ అక్షర్ సే పహలే హోనే పర్ అక్షర్ కే ఊపర్ ఈ గుర్తు అనమాట, ఏసే మార్క్ కే రూప్ మే లికా జాతా హై. మనము ఎప్పుడైనా కానీ శబ్దాన్ని పలికేటప్పుడు, ఒక అక్షరాన్ని పలికేటప్పుడు, ఒత్తు అనేది రాసినప్పుడు, ఆ అక్షరం మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్యం ఇలాగా మనం అక్షరాన్ని పలికేటప్పుడు అక్షరం కంటే ముందు రా యొక్క ఉచ్చారణ మన రా యొక్క ఉచ్చారణ కనుక పలికినట్లయితే అప్పుడు మనకి ఈ గుర్తుని రాకి వాడతాము, ఇలా ఒత్తు రాస్తాము రాకి కార్యం. అలాగే వర్మ, కర్మ అంటే కర్మను పలికినప్పుడు మాకంటే ముందు రా అనే యొక్క అక్షరం రా అనేది ఉచ్చారణ వస్తుంది, అంటే రా అనేది పలుకుతున్నాం. వర్ష, శౌర్యం అండ్ అలాగే వర్ష, సహర్ష, ఇట్లా ఏ అక్షరాన్ని పలికినా మనం దానికంటే ముందుగా గనక అక్షరాని కంటే ముందు రా యొక్క ఒత్తు గనక పలికినట్లయితే, ఉచ్చారించినట్లయితే మనం రా యొక్క రూపాన్ని ఈ విధంగా రాసుకోవాలి. సెకండ్ రూల్ మనం తీన్ ప్రకారం అనుకున్నాం కదా, సెకండ్ రూల్ శబ్దమే రా కా ఉచ్చారన్ అక్షర్ కే బాద్ హోనే పర్ అక్షర్ కే నీచే ఏసే కే రూప్ మే లికా జాతా హై. మనం శబ్దం పలికేటప్పుడు రా యొక్క ఉచ్చారణ అక్షరం తర్వాత కనుక పలికినట్లయితే, అంటే ఎగ్జాంపుల్ చూడండి, అక్షరం తర్వాత పలికినట్టయితే ఇప్పుడు క్రమ్, బ్రహ్మ, ప్రకార్, శుక్రవార్, గ్రహణ్, ఇట్లా అనమాట. గ్రహణ్ సపోజ్ గ్రహణ్ అప్పుడు మనం గ్రహణ్ అని పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాము, గా అనే అక్షరమే ముందు వస్తుంది. ఇందాక మనము కర్మ పలికేటప్పుడు మాకంటే ముందేం పలికింది, రా పలికింది. ఇక్కడ గ్రహణ్ పలికేటప్పుడు గా కంటే గాకే కదా ఒత్తి వచ్చింది, గా కంటే ముందు ఏమి పలకట్ల, రా గా తర్వాత అక్షర్ కే బాద్ హోనే పర్ అంటే గ్రహణ్. నెక్స్ట్ వన్ మద్రాస్ కూడా ఎలా పలుకుతున్నాము, దా తర్వాత మనము రావొత్తు వస్తుంది పలికేటప్పుడు. కేవలం ఉచ్చారణ మాత్రం గమనించాలి. ఉచ్చారణ మనకి మద్రాస్ దా తర్వాత రావొత్తు పలుకుతున్నాం, అలా పలికేటప్పుడు వచ్చిన వాటికి ఇలా రాయాలి ఒత్తు. నెక్స్ట్ థర్డ్ రూల్ టా డా హా, ఈ అక్షరాలు టా డా హా ఈ మూడు అక్షరాలకి ఎప్పుడైనా సరికే నీచే రాకా ఉచ్చారన్ ఆధారూప్, రాకా యొక్క ఉచ్చారణ ఆధారూప్ అంటే ఏంటి ఆధా అక్షర్ అంటే సగం అక్షరం. ఒత్తు ఎలా రాస్తాము అంటే ఈ విధంగా రాస్తాం, రూప్ మే లికా జాతా హై. ఎగ్జాంపుల్ చూద్దాం, డ్రామా, నెక్స్ట్ ట్రంక్, నెక్స్ట్ వన్ హ్రాస్, అలాగే ట్రైన్, ట్రక్, రాష్ట్ర అంటే ఈ మూడు అక్షరాలకి ఈ విధంగా వస్తాయి. మనం ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఒత్తులు ఏమేమి చెప్పాను ఎలా చెప్పాను అనేది ఒక్కసారి రివైజ్ చేసుకున్నాము, అర్థమైపోయింది. ఫస్ట్ మనము ఇలా ఒత్తులన్నీ కూడా
పాయి వాలే అక్షర్, పాయి వాలే అక్షర్ అంటే మనము కడి పాయి నికాల్నేసే నిలువుగీత తీసేయడం వల్ల ఒత్తులు తయారవుతాయి. అండ్ అలాగే ఇక్కడ వరకు రాశాము కొన్ని కొరవవి. బేపాయి వాళ్ళ అక్షరం కి నీచి హలంత్, బేపాయి వాళ్ళ అక్షర్ అంటే నిలువుగీత లేని అక్షరాలకి కింద హా అనేది రాస్తాము. నెక్స్ట్ రా యొక్క ఉచ్చారణ తీన్ ప్రకారకే హోతాయి. ఈ తీన్ రూల్స్ మనం తెలుసుకున్నాము. చూసారుగా ఫ్రెండ్స్, ఇంతవరకు ఒత్తులు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వీటికి ఎగ్జాంపుల్స్ కూడా, ఈ ఒత్తుల్ని ఎలా రాసుకున్నాం కదా, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ పదాలని కూడా ఎలా రాయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.